हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल आरएस होम। वीडियो मन 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 राष्ट्र ने मन देशाने वणिस्तना करोना महमारी कोसम वैक्सीन वे कदमी मे फस्ट नीचे अंदर की वेस्तु पद संवस वाली प्रति वैक्सीन वेवाल राष्ट्र प्रभुत्म के कोरत इपड़ा वैक्सीन वेकने मुझे एला जाग्रतकोवाली एलावा आगा वेक एला त्वर वेवाली वीटने गुरी मैं वीडियो माटडा। गर्भिणी स्त्री बालिंत वैक्सीन वेकने मुझे डाक्टर सलाह तीसकोनी वाले प्रकार ये टाइम वेसो अब वेवाली अलागे प्रस्तुत दीर्घकालिक जब बाधपेवा वालू डाक्टर सलाह मेरे को वेवाली एदनपटी आ जब तीव्रता अने तगन तरह वेवाली आस्तमा इलांट वालू वेकु प्रस्तम वाल इबंध तो बाधपड़े मत पथि बैठ पड़न तरह आ जब नीचे बैठ पड़न तरह वेवाली अलागे स्त्रीलू अलागे अम्मायलू वैक्सीन वेकने मुझे चला जाग्रत उ पीरियड वे नागर रोजल मुझे अलगे पीरियड तरह नागर रोज तरह वेवाली लेदे पीरियड टाइम चाल रक्तस्राव जी चला नीरसमें कदमी काबटी मिडिले वैक्सीन वेवाली पीरियड मुझे पीरियड तरह वेकते चला नीरसमई अलागे इपड़ मन वैक्सीन तीस तरह बॉडी पेन्स अभी वी चला इबंधी काबट्टी पीरियड मुझे वर्वा नागर रोजल गै्या तरवा वैक्सीन वेवाली प्रति दीर्तनी वैक्सीन वेकमन को अलागे टीका वेक तरह नागर रोजल वरकू नॉनवेज अनेकूदान चुत अभी डाक्टर पर्यवेक्षण सलाह मेरे को तेयचु आलहा मं अलाकने वो डाक्टर सलह मेरे को अभी तीसु वैक्सीन वेक तरवा मेरी चला बर्तुवाली डोलो 650 अनेतर अभी मतमे वेवाली बॉडी पेन्स की अला वाट की टाइम एला टाबेट वेसकूद बेन्स अनकाक्टर ने अड़ी वाल सलह मेरे को एवरिष्ट वालक वैक्सीन वेक तरह आ पेन किलर्स वेसकूदी को डाक्टर चुप्त काबटी दगर डाक्टर ने संप्रदी वाल सलह सूचन मेरे को वेकमान को अलागे वैक्सीन वेकी रे डोसल वेकी मन मैं तपन सी अलागे आरोग्य दूर सोशल डिस्टेंस मन तपक पाटी लेदे मल्ल करोना वे झास्तान को मे चुनारेपी मन देशा मन प्रपंचा मन राष्ट्रीय करोना पूर्ति अंतमे वरकू मन सूचन अने पाटी तपन सी प्रभुत् सूचन पाटिस्ट अलागे शानेटाइज़ मनल मन चुटपा परर परशुभ्रुट करोना रही मन राष्ट्र ने मन देशा उवाल को చిన్న పిల్లలకు చాలా జాగ్రత్తగా ఈ టైం లో కాపాడుకోవాలండి। సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి। అత్యవసరమైతే తప్పితే బయటికి వెళ్ళొద్దు। అలాగే పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి। కరోనా ఫస్ట్ డోస్ వేయించుకున్న తర్వాత 28 రోజుల గడువుతోని సెకండ్ డోస్ కూడా వేయించుకోవాలి। ఒక డోస్ వేయించుకుంటే సరిపోదండి। ఆ రక్షణ వ్యవస్థ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది। రెండో డోస్ కూడా వేయించుకుంటే సంపూర్ణ రక్షణ అనేది ఉంటుందని ప్రభుత్వాలు వైద్యులు చెప్తున్నారు। కాబట్టి మనం ఒకటి వేయించుకొని రెండోది నిర్లక్ష్యం చేయొద్దు। కరోనా వ్యాక్సిన్ వేయించుకునే ముందు మనకి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాలి। ప్రస్తుతం ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్యం తగ్గిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి। అలాగే ఇప్పుడు ఎవరైనా కరోనా వచ్చినట్లయితే వాళ్ళు కరోనా తగ్గిన తర్వాత 3 మంత్స్ తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి। 90 రోజులు వ్యవధి దాటిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాలి। ఏదైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకునే ముందు ఒకసారి వైద్యుల సలహాల మేరకు సూచనల మేరకు
అలాగే మీ ఆరోగ్య పరిస్థితులన్నింటినీ డాక్టర్ గారికి తెలియజేసి వారి సూచనల మేరకే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాము. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అలాగే అన్ని వయసుల వారు వ్యాక్సిన్ వేయించుకొని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కరోనా లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. నాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వస్తాయి. నాకు తెలిసిన ఈ సమాచారాన్ని మీరు సంపూర్ణంగా తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.